డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం మెకానిక్ డీజల్ ట్రేడ్ నుంచి సెమిస్టర్ వన్లో మాడ్యూల్ టూ అంటే చాప్టర్ అనమాట ఇందులో మనము మెజరింగ్ మార్కింగ్ అండ్ ప్రాక్టీస్ అనే చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం ఇందులో మొత్తము డెబ్భై ఐదు ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి దీన్ని రెండు వీడియోలుగా రూపొందించడం జరుగుతుంది కాబట్టి మొదట ఈ వీడియో తర్వాత ఈ చాప్టర్కి సంబంధించిన రెండవ వీడియోను కూడా చూడండి ఇక్కడ మనము ప్రశ్నలు జవాబులు మొదలు పెడదాం అయితే మీకందరికీ మరొకసారి తెలుపుతూ ఉన్నాను ఈ యొక్క వీడియోలను మీరు అభ్యాసం చేయండి చక్కగా చూడండి క్లాసులలో చెబుతున్నటువంటి బోర్డు పైన చెప్తున్నటువంటి పాఠాలను వినడం ఇప్పుడు క్వశ్చన్ బ్యాంక్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది దాన్ని వినడం ఆ తర్వాత ఈ వీడియోలు చూడడం ద్వారా మీకు సబ్జెక్ట్ బాగా వస్తుంది ప్రశ్నలు మరియు జవాబులు మైండ్లో బాగా ఫీడ్ అయిపోతాయి తద్వారా మీరు మంచి మార్కులతో మీరు ఐటీఐ ఫైనల్ ఎగ్జామినేషన్స్ పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క ప్రశ్నలు మరియు జవాబులు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఎవరు అశ్రద్ధ చేయొద్దని చెప్పి మరొకసారి మీకు తెలుపుతూ ఉన్నాము ఇప్పుడు మనము మెకానిక్ డీజెల్ సెమిస్టర్ వన్ మాడ్యూల్ టూ మెజరింగ్ మార్కింగ్ అండ్ ప్రాక్టీస్ ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రశ్నలు మరియు జవాబులు మొదటి వీడియోను ఇప్పుడు మనం చూద్దాం మొదటి ప్రశ్న వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇక్కడ ఒక బొమ్మ ఇచ్చారు ఈ యొక్క బొమ్మను మనము ఏమని పిలుస్తాం ఇక్కడ చూపిస్తున్నది ఇది వెర్నియర్ క్యాలిపర్ ఈ బొమ్మలో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ పేరు వెర్నియర్ క్యాలిపర్ అయితే ఇక్కడ ఒక చివరిలో ఒక తోకలాగా ఉంది ఆ తోకలాగా ఉన్న భాగాన్ని ఎక్స్ అని గుర్తించారు దాని పేరేమిటి అని అడుగుతున్నారు దాని పేరేమిటి ఈ వెర్నియర్ క్యాలిపర్లో ఆ తోక భాగంలాగా కనిపించే దాని పేరు ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం ఏ బీమ్ అది ఒక రేఖ లాంటిది బీమ్ లాంటిదా బి ఫిక్స్డ్ జా అది స్థిర దవడ అంటే ఒక దవడ లాగా ఉందా అది ఫిక్స్డ్ జానా సి వెర్నియర్ స్కేల్ అది వెర్నియర్ స్కేలా డి డెప్త్ మెజరింగ్ బ్లేడ్ అంటే లోతు కొలిచే బ్లేడా డెప్త్ అంటే లోపల పార్ట్ను కొల్చేదానికి డెప్త్ ఎంత ఉంది అని కొలిచేదానికి ఉపయోగించే బ్లేడ ఇది దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే డెప్త్ మెజరింగ్ బ్లేడ్ ఇది లోతును కొలిచే బ్లేడ్ అనమాట లోతును కొలిచే బ్లేడ్ దీంట్లో ఇది వెర్నియర్ స్కేల్ అని మీరు అనుకుంటున్నారేమో వెర్నియర్ స్కేల్ కాదు వెర్నియర్ స్కేల్ అంటే ఈ పార్ట్ వెర్నియర్ స్కేల్ ఇక్కడ నేను లైన్ పెట్టాను కదా బ్లూ కలర్ లైన్ అది వెర్నియర్ స్కేల్ ఈ పార్ట్ నేమంటామంటే డెప్త్ మెజరింగ్ బ్లేడ్ లోతులు కొలిచేదానికి ఈ పార్ట్ను ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఎక్స్ అని గుర్తించబడిన భాగము పేరేమిటి ఏమేం ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం ఏ క్యాప్ బి లాక్ సి స్టాక్ డి గ్రాడ్యుయేటెడ్ స్లీవ్ ఇది దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఇది లాక్ లాక్ ఎల్వో సీకే లాక్ లాక్ అంటే తాళము దాన్ని అక్కడ లాక్ చేసేదానికి ఉపయోగిస్తారు అందుకనే దీన్ని లాక్ అని అంటారు నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ మెట్రిక్ మీటర్ సారీ మైక్రోమీటర్ వెలుపల మెట్రిక్ యొక్క కనీస సంఖ్య ఎంత ఇది మైక్రోమీటర్ లో అవుట్ సైడ్ లీస్ట్ కౌంట్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు కాకపోతే మెట్రిక్ అని అడుగుతున్నారనమాట సిస్టమ్ ఏంటి మెట్రిక్లో ఆప్షన్ ఏ జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం ఆప్షన్ బి జీరో పాయింట్ వన్ జీరో ఎంఎం ఆప్షన్ సి జీరో పాయింట్ జీరో 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 వన్ ఎంఎం ఆప్షన్ డి జీరో పాయింట్ జీరో 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 వన్ ఎంఎం దీనికి అవుట్సైడ్ మైక్రోమీటర్లో కనీసంగా మనము ఎంత కనుక్కోవచ్చు ద వాట్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ద మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ అంటే దీని అర్థం ఏంటంటే అవుట్ సైడ్ మైక్రోమీటర్ని ఉపయోగించి మనము కనీసము ఎంత మెజర్మెంటు కొలవచ్చు లీస్ట్ కౌంట్ అంటే ఎంత నుంచి మనము కొలవచ్చు అంటే దానికి సరైన సమాధానం ఏమిటంటే జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం అంటే జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం దగ్గర నుంచి మనము అవుట్సైడ్ మైక్రోమీటర్ను ఉపయోగించి దాని యొక్క కొలతను మనము కొలవచ్చు ఏదైతే మనం కొలవాలనుకుంటున్నామో దాన్ని మనము ఈ యొక్క అవుట్సైడ్ మైక్రోమీటర్లో ఉన్నటువంటి కనీస కౌంటింగ్ ఎంత ఉంది లీస్ట్ కౌంట్ అని అంటే జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం నెక్స్ట్ క్వశ్చన్ విచ్ పార్ట్ ఎన్షూర్స్ యూనిఫామ్ ప్రెజర్ ఆన్ ద మెజరింగ్ ఫేసెస్ ఇన్ దౌట్సైడ్ మైక్రోమీటర్ అవుట్ సైడ్ మైక్రోమీటర్లో కొలిచే ముఖాలపై ఏ భాగం ఏకరీతి ఒత్తిడిని నిర్ధారిస్తుంది అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక పార్ట్ మనం తీసుకుంటాం ఏది మనం ఏదైతే మెజర్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనము తీసుకొని దాన్ని మనం అవుట్ సైడ్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ ద్వారా కొలుస్తూ ఉన్నాం అయితే అందులో ఏ భాగము ఏ భాగము దా ఏది ఆ మెజరింగ్ ఫేసెస్ పైన మెజరింగ్ ఫేస్ అంటే మెజరింగ్ ఫేసెస్ అంటే ఏంటి రెండు వైపులా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క మనము దీన్ని కొలవాలి ఇక్కడ చూపించిన పార్ట్ కొలవాలి ఇక్కడ ఏం చేస్తాం మనం ఇటు సైడ్ ఒక ఫేస్ ఇటు సైడ్ ఒక ఫేస్ అంటే ముఖాలు ఈ రెండు ముఖాలకు మనము ఖచ్చితంగా ఏది యూనిఫామ్ ప్రెజర్ అంటే రెండిటి రెండిటి పక్కన యూనిఫామ్గా అంటే ఏకరీతిన ఒత్తిడి పెట్టే భాగాన్ని ఏమని అంటారు ఈ పార్ట్ ఉంది ఈ పార్ట్లో మనము ఇలా మెజర్ చేస్తాం మెజర్ చేసేటప్పుడు మనకు ఎలా దీన్ని ఈ రెండు భాగాలను సమంగా ఒత్తిడి కలిగించి దాని యొక్క మెజర్మెంట్ని తీసుకునే పార్ట్ పేరు ఏమిటి అంటే ఏ బ్యారెల్ బి స్పిండల్ సి థింబుల్ డి ర్యాచెట్ స్టాప్ దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ర్యాచెట్ స్టాప్ ర్యాచెట్ స్టాప్ ర్యాచెట్ స్టాప్ విచ్ పార్ట్ ఎన్ష్యూర్స్ యూనిఫామ్ ప్రెజర్ ఆన్ ద మెజరింగ్ ఫేసెస్ ఇన్ దౌట్ సైడ్ మైక్రోమీటర్ దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే రాచెట్ స్టాప్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఈస్ ద ఫిక్స్డ్ మెజరింగ్ ఫేస్ ఆఫ్ మైక్రోమీటర్ అంటే ఫిక్స్డ్ మెజరింగ్ ఫేస్ ఫిక్స్డ్ మెజరింగ్ ఫేస్ ఫిక్స్డ్ మెజరింగ్ ఫేస్ అంటే రెండు దవడలు ఉంటాయి ఈ రెండు దవడలలో ఏ దవడ ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇది అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఈ అవుట్ సైడ్ మైక్రోమీటర్లో ఏ దవడ ఏ దవడను మనము ఫిక్స్గా ఉంటుంది అంటే ఇక్కడ ఈ రెండు దవడలు ఈ రెండు దవడలను మనము ఒకటి మాత్రమే మూవ్ అవుతుంటుంది ఇంకొకటి ఫిక్స్డ్గా ఉంటుంది దాన్నే మనము ఏమని పిలుస్తాము అని అడుగుతున్నారు ఏ యాన్విల్ బి బ్యారల్ సి స్పిండిల్ డి తింబుల్ దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ యాన్విల్ యాన్విల్ అనే దాని అది కదలకుండా ఉంటుందన్నమాట ఫిక్స్డ్ మెజరింగ్ ఫేస్ మైక్రోమీటర్ యొక్క స్థిర స్థిరముగా ఉండి కొలిచే ముఖము ఏది అంటే అది మూవ్ అవ్వదు ఫిక్స్డ్గా ఉంటుంది అది ఒకే స్థానంలో ఉంటుంది దాని పేరు ఏమిటి అంటే యాన్విల్ యాన్విల్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద డయామీటర్ ఆఫ్ క్యాంప్షాఫ్ట్ జర్నల్స్ క్యాంప్షాఫ్ట్ జర్నల్స్ యొక్క వ్యాసాన్ని కొలవడానికి ఏ పరికరం ఉపయోగపడుతుంది ఏ డెప్త్ మైక్రోమీటర్ బి త్రీ పాయింట్ ఇంటర్నల్ మైక్రోమీటర్ సి ఇన్సైడ్ మైక్రోమీటర్ డి అవుట్సైడ్ మైక్రోమీటర్ డయామీటర్ను కొల్చేదానికి ఎక్కడ క్యాంప్షాఫ్ట్ జర్నల్స్లో ఏ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ను ను ఉపయోగిస్తారు అని అడుగుతున్నారు దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే అవుట్ సైడ్ మైక్రోమీటర్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ దౌట్సైడ్ మైక్రోమీటర్ యాన్విల్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ యాన్విల్ లో ఏ మెటీరియల్ను ఉపయోగిస్తారు అంటే యాన్విల్ను తయారు చేసేదానికి ఏ పదార్థాన్ని ఉపయోగిస్తారు ఏ బ్రాస్ బి బ్రాంజ్ సి కార్బన్ డి కార్బైడ్ దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే కార్బైడ్ కార్బైడ్ అనే పదార్థంతో యాన్విల్ను తయారు చేయడం జరుగుతుంది ఎక్కడ అవుట్ సైడ్ మైక్రోమీటర్లో అయితే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే యాన్విల్ అనేది ఫిట్టర్ వాళ్ళకు కూడా వస్తుంది కింద భూమి మీద ఒక పెద్ద యాన్విల్ని పెట్టి ఫిఫ్టీ కేజెస్ యాన్విల్ని పెట్టి దానిపైన హ్యామరింగ్ కటింగ్ ఇట్లాంటి వర్క్స్ చాలా చేస్తారు అది వేరు యాన్విల్ అంటే అక్కడ కూడా యాన్విల్ అంటే ఒక దిమ్మ అని అర్థం యాన్విల్ని తెలుగులో మనం ఏమని పిలుస్తామంటే దిమ్మ అని పిలుస్తాం అంటే ఒక మొద్దు లాంటిది కాకపోతే ఇది ఐరన్తో స్టీల్తో ఉంటుంది కాబట్టి అక్కడ మనము దాన్ని స్టీల్ అని పిలుస్తాము మామూలుగా దిమ్మ అంటే ఈవెన్ మనము చెక్కతో కూడా మొద్దుతో కూడా దిమ్మెల్ని తయారు చేసుకుంటాం కాకపోతే ఇక్కడ యాన్విల్ ఏమిటి అంటే ఒక సపోర్ట్ కోసం అది యాన్యువల్ ఎందుకు ఉంటుందంటే సపోర్ట్ ఇప్పుడు మనం ఏదైనా ఒక మెటీరియల్ను కట్ చేయాలి దానిపైన పెట్టి మనము కొడతారనమాట అంటే ఏది చిజిల్ తీసుకొని కొట్టడము లేకపోతే హ్యామరింగ్ చేయడము ఇటువంటి పనులన్నీ చేస్తారు దాన్నే మనము యాన్యువల్ అంటాం ఎందుకంటే అది ఒక సపోర్ట్ అనమాట అది ఒక దిమ్మ ఆ దాన్ని ఉపయోగించి ఆ దాన్ని సపోర్ట్గా తీసుకొని మనము ఇంకా పని వేరే పని చేసుకుంటూ ఉంటాం అదేవిధంగా యాన్యువల్ యొక్క పనితీరు ఎక్కడైనా అంతే ఇక్కడ అవుట్ సైడ్ మైక్రోమీటర్లో కూడా యాన్విల్ ఏం చేస్తుంది సపోర్ట్ చేస్తుంది దేనికని గట్టిగా పట్టుకునేదానికి సపోర్ట్ చేస్తుంది అది ఒకే చోట స్థిరముగా ఉంటుంది అది కదలదు దానికి ఆపోజిట్లో ఉండేది కదులుతుంది కదిలి దీన్ని సపోర్ట్ తీసుకొని ఈ యొక్క యాన్విల్ యొక్క సపోర్ట్ తీసుకొని అది గట్టిగా పట్టుకునేదానికి ఉపయోగపడుతుంది ఈ యాన్విల్ అయితే ఈ అవుట్సైడ్ మైక్రోమీటర్లో యాన్విల్ను ఏ మెటీరియల్తో తయారు చేస్తారు అంటే కార్బైడ్ అనే మెటీరియల్తో అనే పదార్థంతో తయారు చేయడం జరుగుతుంది విచ్ మెటీరియల్ యూజ్డ్ ఇన్ ద సైడ్ మైక్రోమీటర్ ఆన్విల్ దీనికి సరైన సమాధానం వచ్చేసి కార్బైడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇక్కడ ఇది అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఈ అవుట్ సైడ్ మైక్రోమీటర్ లో ఈ భాగమును ఏమని పిలుస్తారు ఇక్కడ ఎక్స్ అని గుర్తించబడిన పార్ట్ ఆ భాగాన్ని ఏమని పిలుస్తారు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం ఏ యాన్విల్ బి ఫ్రేమ్ సి స్పిండిల్ డి థింబుల్ ఈ భాగం పేరు ఏమిటంటే ఫ్రేమ్ ఎందుకంటే ఇక్కడ ఈ పార్ట్ను మనము ఫ్రేమ్ అని పిలుస్తాము ఈ పార్ట్ను మనము ఫ్రేమ్ అని అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఇది దాంట్లో ఆ భాగాన్ని మనము ఫ్రేమ్ అని పిలుస్తాము ఎక్స్ అని గుర్తించబడిన భాగాన్ని ఫ్రేమ్ అని పిలుస్తాము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇది కూడా అవుట్ సైడ్ మైక్రోమీటరే అయితే దీంట్లో ఈ పార్ట్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం ఏ యాన్విల్ బి ఫ్రేమ్ సి స్పిండిల్ డి థింబుల్ అయితే ఇందాకటి దాకా మనం ఒక పార్ట్ గురించి చక్కగా చెప్పుకున్నాం ఏంటి ఆ పార్ట్ పేరు ఏమిటి అంటే ఇక్కడ ఎక్స్ అని చూపించారు కదా ఆ పార్ట్ పేరు ఏమిటి అంటే యాన్విల్ యాన్విల్ ఇక్కడ ఇది కదలకుండా స్థిరంగా ఉంటుందన్నమాట యాన్విల్ అంటే ఇక్కడ చూపించిండేది కాదు ఇది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది కదా ఫ్రేమ్ అనేది ఈ ఫ్రేమ్కు ముందుకు కొంచెం ఇలా ఉంటుంది ఈ పార్ట్నే మనము యాన్విల్ అని పిలుస్తాం అంటే ఇది కదలకుండా ఉంటుందన్నమాట ఇక్కడ ఒక దిమ్మలాగా ఇటుపక్క పార్ట్ ఇక్కడ స్కేల్ ఉంది కదా మనము దీన్ని ఇక్కడ ఈ పార్ట్ను మనము తిప్పుతాం తిప్పినప్పుడు ఇది మూవ్ అవుతుంది ముందుకు కానీ ఈ దవడ అనేది స్థిరంగా ఉంటుంది ఇక్కడ మనము ఆబ్జెక్ట్ని పెడతాం అంటే ఏదైతే మనం కొలవదలుచుకున్నామో ఆ పార్ట్ని ఇక్కడ పెట్టి ఇటు సైడ్ దీన్ని తిప్పడం ద్వారా దీన్ని తిప్పడం ద్వారా ఇది ముందుకు వచ్చి ఇక్కడ దీనికి ఆనుకొని ఈ యొక్క యాన్విల్కు ఆనుకొని ఇక్కడ మనము దీని రీడింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనము రీడింగ్స్ అనేటివి ఇక్కడ ఉంటాయి ఈ రీడింగ్స్ ఇక్కడ మనము తీసుకుంటాం సో ఇక్కడ ఈ పార్ట్ను ఏది కదలకుండా స్థిరముగా ఉండే పార్ట్ను మనం ఏమంటామంటే యాన్విల్ అంటాం తెలుగులో మనం దవడ అంటాం అంటే అది ఫిక్స్డ్ జా అనమాట అంటే కదలకుండా ఉండిపోతుంది అది నెక్స్ట్ క్వశ్చన్ హౌ మెనీ ఈక్వల్ తింబుల్ డివిజన్స్ ఆర్ మేడ్ ఇన్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ అవుట్ సైడ్ మైక్రోమీటర్లో ఎన్ని సమాన తింబుల్ విభా విభాగాలు తయారు చేయబడతాయి అని చెప్పి అడుగుతున్నారు సో ఇక్కడ మీకు ఎన్ని ఈక్వల్ తింబుల్ డివిజన్స్ ఉంటాయి అని అడుగుతున్నారు మీకు ఈ పాటు ఈ బొమ్మ ఇక్కడ దీంట్లో ఈ బొమ్మలో బొమ్మ ఇది లేదు ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ అడుగుతున్నారు ఈ దీంట్లో ఎన్ని తింబుల్ సమాన భాగాలు ఉంటాయి అని అడుగుతున్నారు ఏ థర్టీ డివిజన్స్ బి ఫార్టీ డివిజన్స్ సి ఫిఫ్టీ డివిజన్స్ డి సిక్స్టీ డివిజన్స్ అయితే దీని సరైన సమాధానం ఏమిటంటే ఫిఫ్టీ డివిజన్స్ అంటే యాభై భాగాలుగా ఉంటుంది అంటే ఆ అని ఇందాక చెప్పుకున్నాం కదా మనము ఆ తింబుల్లో ఎలా ఉంటుందంటే ఇట్లా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలా ఫిఫ్టీ వరకు విభాగాలు ఉంటాయి అన్నమాట అంటే భాగాలు హౌ మెనీ ఈక్వల్ థింబుల్ డివిజన్స్ ఆర్ మేడ్ ఇన్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ బయటి మైక్రోమీటర్లో ఎన్ని సమాన థింబుల్ విభాగాలు తయారు చేయబడి ఉంటాయి అంటే దానికి సరైన సమాధానం ఏమిటి అంటే ఫిఫ్టీ డివిజన్స్ యాభై విభాగాలు నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వన్ థింబుల్ డివిజన్ రీడింగ్ ఇన్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఇందాక మనం ఏం చెప్పుకున్నాము అవుట్సైడ్ మైక్రోమీటర్లో యాభై విభాగాలు ఉంటాయి ఫిఫ్టీ డివిజన్స్ ఉంటాయి అని చెప్పి చెప్పుకున్నాం అయితే ఒక్కొక్క డివిజను ఎంత రీడింగ్ కలిగి ఉంటుంది ఫిఫ్టీ డివిజన్స్ ఉన్నాయి ఓకే ఆ ఫిఫ్టీ డివిజన్స్లో ఎన్ని ఒక్కొక్క డివిజన్ యొక్క మెజర్మెంట్ ఎంత ఉంటుంది ఒక్కొక్క విభాగం యొక్క అది ఈక్వల్ గా డివైడ్ అయిపోయి ఉంటుంది ప్రతిదానికి కూడా ఖచ్చితంగా ఇంత విలువ అనేది ఉంటుంది ఆ విలువ ఎంత అని అడుగుతున్నారు మనం మొదట్లోనే చెప్పుకున్నాం ఏమని మైక్రో అవుట్ సైడ్ మైక్రోమీటర్లో కనీసం కొలిచే సంఖ్య ఎంత ఉంటుంది అంటే జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం అని చెప్పుకున్నాం మొట్టమొదటి ప్రశ్నగా మనము అదే చెప్పుకున్నాం సో ఇక్కడ కూడా ఫిఫ్టీ డివిజన్స్ ఉన్నాయి ఫిఫ్టీ డివిజన్స్ ఉన్నా కూడా ఒక్కొక్క డివిజన్ యొక్క కనీస విలువ ఎంత ఉంటుంది అంటే జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం ఎందుకని కనీస సంఖ్య ఎంత ఉంది సో అన్ని యాభై విభాగాలు కూడా ఫిఫ్టీ డివిజన్స్ కూడా జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం విలువ కలిగి ఉంటాయి సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వన్ థింబుల్ డివిజన్ రీడింగ్ ఇన్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ బయట మైక్రోమీటర్లో ఒక థింబుల్ డివిజన్ పఠనం విలువ ఎంత అంటే దానికి సరైన సమాధానము జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఒక మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ చూపిస్తున్నారు ఇది ఒక కొలిచే సాధనం ఈ యొక్క కొలిచే పరికరం పేరు ఏమిటి అని అడుగుతున్నారు అయితే ఇది మీకు పడుకోబెట్టి ఉండడం వల్ల మీకు సరిగ్గా ఇది అనిపించింది అంటే బొమ్మ సరిగ్గా లేదనుకుంటారేమో ఇది ఇక్కడ ఈ బొమ్మలు చూపించిన యొక్క పరికరం పేరు ఏమిటి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం ఏ డెప్త్ గేజ్ బి బోర్ గేజ్ సి టెలిస్కోపిక్ గేజ్ డి వార్నియర్ గేజ్ ఈ బొమ్మలో చూపించినటువంటి పరికరం పేరు ఏది అంటే బోర్ డయల్ గేజ్ గుర్తుపెట్టుకోండి బొమ్మను బాగా చూడండి ఈ యొక్క పరికరం పేరు అంటే ఇన్స్ట్రుమెంట్ పేరు ఏమిటి అంటే బోర్ డయల్ గేజ్ బోర్ డయల్ గేజ్ బోర్ డయల్ గేజ్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ అయితే ఇందాక మనకు చూపించిన బోర్డయల్ గేజే ఇది ఇది వేరేదేం కాదు అయితే ఈ బోర్డయల్ గేజ్లో ఎక్స్ అని గుర్తించబడిన పార్ట్ పేరేమిటి అని అడుగుతున్నారు ఇది కూడా బోర్డయల్ గేజే ఇందాక చూపించిన బొమ్మనే ఇందాక చూపించిన బొమ్మలో మనకు ఇక్కడ స్టాండ్ ఉంది ఈ పార్ట్లో ముందు బొమ్మ ముందు క్వశ్చన్లో చూపించిన దాంట్లో మనకు ఇక్కడ ఒక స్టాండ్ అనేది చూపించారు ఇప్పుడు చూపిస్తున్న బొమ్మలో స్టాండ్ లేదు ఎందుకంటే స్టాండ్ చూపిస్తే ఈ పార్ట్ను అడిగేది కష్టం కాబట్టి బొమ్మలో గుర్తించడం కష్టం కాబట్టి స్టాండ్ తీసేసి అక్కడ కేవలం మనకు కే బోర్డైల్ గేజ్ని చూపిస్తున్నారు వితౌట్ స్టాండ్ అయితే ఈ యొక్క ఎక్స్ అని గుర్తించబడిన భాగము పేరు ఏమిటి ఎక్స్గా గుర్తించబడిన భాగం పేరు ఏమిటి ఏమేం ఆప్షన్స్ ఇచ్చారంటే ఏ స్పిండిల్ బి ప్లంజర్ సి సెంటరింగ్ షూస్ డి ఫిక్స్డ్ ఆన్విల్ ఇన్సెట్ అయితే ఈ బొమ్మలో చూపించినటువంటి భాగము పేరు ఏదిరా అంటే సెంటరింగ్ షూస్ సెంటరింగ్ షూస్ దీన్ని మనం ఏమంటామంటే సెంటరింగ్ షూస్ అనంటాము అంటే మీరు గమనించండి ఈ పార్ట్ను ఇటువైపు అటువైపు రెండు వైపులా ఉంది సో ఈ బొమ్మను మీరు స్పష్టంగా గమనించండి ఈ రౌండ్గా ఉండే పార్ట్ అటువైపు కూడా ఉంది అది ఏం చేస్తుందంటే ఇది ఏం చేస్తుంది రెండు వైపులా ఉంది ఇది గమనించండి ఈ ఎక్స్ అనే పార్ట్ మనకు ఒకవైపు చూపించారు ఆపోజిట్లో కూడా సేమ్ అటువంటి పార్టే ఉంది అది ఏం చేస్తుందిరా అంటే సెంటరింగ్ షూస్ అనమాట సెంటరింగ్ అంటే ఇప్పుడు మనం ఫిక్స్ చేస్తాం దాన్ని ఆ ఆ పార్ట్ను ఉపయోగించి మనము సమంగా సెంటర్లో ఉండే విధంగా మనము సెట్ చేసుకుంటాము అందుకనే దాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే సెంటరింగ్ షూస్ అని పిలుస్తాము ఎక్స్ అని గుర్తించబడిన భాగం యొక్క పేరు ఏమిటి అంటే సెంటరింగ్ సెంట్రింగ్ షూస్ సెంట్రింగ్ షూస్ సెంట్రింగ్ అనమాట దాంతో మనము సెంట్రింగ్ అనేది ఎందుకు మనం ఉపయోగిస్తామంటే సమంగా మధ్యలో ఉండే విధంగా ఏర్పాటు చేసేదానికి దాన్ని ఉపయోగిస్తాము ఆ యొక్క పార్ట్ను నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడే మళ్ళీ బోర్డైల్గేజ్లోనే ఇంకొక పార్ట్ను గుర్తించమని అడుగుతున్నారు ఇక్కడ మీరు స్పష్టంగా గమనించండి ఈ పార్ట్ను దీని పేరు ఏమిటి అని అడుగుతున్నారు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ డాస్ ఎక్స్ ఎక్స్గా గుర్తించబడిన భాగం పేరేమిటి ఇది ఇన్స్ట్రుమెంట్ ఏమిటి బోర్డైల్ గేజ్ ముందు ఒక పార్ట్ అడిగారు మనల్ని అటు ఇటు రెండు వైపులా ఉంది దాని పేరు మనము సెంట్రింగ్ షూస్ అని చెప్పి చెప్పుకున్నాం అయితే ఇక్కడ దాని మధ్యలో ఉండేటువంటి ఇంకొక పార్ట్ను గుర్తించమని అడుగుతున్నారు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం ఏ స్పిండిల్ బి ప్లంజర్ డి ఫిక్స్డ్ యాన్విల్ ఇన్సర్ట్ డి సెంటరింగ్ షూస్ సెంటరింగ్ షూస్ ఏంటో ఆల్రెడీ మనం చూసాం అయితే ఇక్కడ చూపిస్తున్నటువంటి భాగం యొక్క పేరు ఏమిటి అంటే ప్లంజర్ ప్లంజర్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్స్ అని గుర్తించబడిన భాగం యొక్క పేరు ఏమిటి అంటే ప్లంజర్ ప్లంజర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇంకొక పార్ట్ను గుర్తించమని అడుగుతున్నారు ఇక్కడ ఈ పార్ట్ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు ఇది కూడా బోర్ డయల్ గేజే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం ఏ స్టెమ్ బి ప్లంజర్ సి ఫిక్స్డ్ యాన్విల్ ఇన్సర్ట్ డి సెంట్రింగ్ షూస్ అయితే ఈ బొమ్మలో ఏమడుగుతున్నారు ఇక్కడ ఒక కడ్డీ లాంటిది ఉంది ఇక్కడ దాని యొక్క పేరు అడుగుతున్నారు అది మనం ఏమని పిలుస్తాము అంటే స్టెమ్ అని పిలుస్తాము దీని పేరు ఏమిటంటే స్టెమ్ స్టెమ్ అంటే తెలుగులో కాండము ఇది కాండం లాంటిది అనమాట అంటే సపోర్ట్ కోసం అది ఉంటుంది కాండం అంటే ఇప్పుడు చెట్టుకు కాండం ఎక్కడ ఉంటుంది కింది పక్క ఉండేదాన్ని మనము కాండము అని అంటాం అంటే దానిపైన అక్కడ ఇన్స్ట్రుమెంట్ ఫిట్ చేయబడి ఉంది కింద కానీ పైన కానీ అందుకే దాన్ని మనం ఏమంటామంటే స్టెమ్ ఎస్టిఈఎం స్టెమ్ స్టెమ్ అంటే కాండము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ పార్ట్ యాక్చువేట్స్ ద మూమెంట్ ఆఫ్ ద డయల్ ఫార్ రీడింగ్ మెజర్మెంట్ ఆఫ్ డయల్ బోర్గేజ్ డయల్ బోర్గేజ్లో కొలత కొలచడానికి లేదా చదవడానికి డయల్ యొక్క కదలికను ఏ భాగం పనిచేస్తుంది అంటే డయల్ బోర్గేజ్లో మనము మెజర్మెంట్ తీసుకునేదానికి ఏ పార్ట్ను కదిలిస్తాము ఏ పార్ట్ను కదిలిస్తాము బొమ్మ చూద్దాం ఇది డయల్ బోర్గేజ్ ఈ డయల్ బోర్గేజ్లో ఏది కదల్చడం ద్వారా ఏది తిప్పడం ద్వారా మనము మెజర్మెంట్ను తీసుకుందాం ఏది దాంట్లో కదిలే పార్ట్ ఏది అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ స్టెమ్ ఆప్షన్ బి ప్లంజర్ ఆప్షన్ సి ఫిక్స్డ్ హ్యాన్విల్ ఆప్షన్ డి సెంట్రింగ్ షూ అయితే ఇక్కడ ఏ పార్ట్ కదులుతుందిరా అంటే ప్లంజర్ ప్లంజర్ ఇక్కడ మనం ఇందాక బొమ్మలో చూసాం కదా ఇది ఎక్స్ అనే పార్ట్ ఇందాక మనము ఎక్స్ అనే పార్ట్ ఒక ప పద్నాలుగో ప్రశ్నలో మనం గుర్తించాం ఇక్కడ ఉంది ప్లంజర్ అనేది అయితే ఇది క్లోజ్డ్ కాబట్టి ప్లంజర్ అనేది ఇక్కడ ఉంటుంది సో దీన్ని మూవ్ చేస్తాం ఈ పార్ట్ను మనము తిప్పడం అనేది జరుగుతుంది అయితే కొన్నిటికి ప్లంజర్స్ ఎక్కడ ఉంటాయి మీటర్ దగ్గరే ఉంటాయి నెక్స్ట్ మళ్ళీ మీకు ఆ బొమ్మ వచ్చినప్పుడు చూపిస్తాము దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ప్లంజర్ విచ్ పార్ట్ యాక్టివేట్స్ యాక్టివేట్స్ అంటే ఏం జరుగుతుంది యాక్టివేట్ చేయడం అంటే ఏంటి ఏ పార్ట్ కదులుతుంది కదలిక ఉంటుంది ద మూమెంట్ యాక్చువేట్స్ ద మూమెంట్ యాక్చువేట్స్ ద మూమెంట్ ఆఫ్ ద డయల్ డయల్ అంటే ఏంటి ఇక్కడ మీరు డయల్ అంటే మరి ఏదో అనుకోవద్దండి డయల్ అంటే ఇది ఈ పార్ట్ను మనము డయల్ ఇండికేటర్ అని అంటాం ఎందుకని దీంట్లోనే నీడిల్ ఉంటుంది దీంట్లోనే నీడిల్ అనేది తిరగడం జరుగుతుంది ఇక్కడ మీకు ఈ ప్రశ్నలో బొమ్మ ఇవ్వకపోవడం వల్ల ముందు ప్రశ్నల బొమ్మను మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అర్థమయ్యేదానికి సో ఇక్కడ విచ్ పార్ట్ యాక్చువేట్స్ ద మూమెంట్ ఆఫ్ ద డయల్ ఫర్ రీడింగ్ మెజర్మెంట్ ఆఫ్ డయల్ బోర్గేజ్ డయల్ బోర్గేజ్లో డయల్ను డయల్ ను కదిలించే దానికి ఉపయోగపడే పార్ట్ ఏది ఏది కదిలిస్తుంది అంటే దానికి సరైన సమాధానము ప్లంజర్ డయల్ బోర్గేజ్ యొక్క కొలత చదవడానికి డయల్ యొక్క కదలికను ఏ భాగం పనిచేస్తుంది తెలుగులో మీనింగ్స్ అర్థవంతంగా లేవు కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచన చేయొద్దండి నేను చెప్పిండేది స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు రీడ్ ద టెలిస్కోపిక్ గేజ్ మెజర్మెంట్ టెలిస్కోపిక్ గేజ్ కొలతను చదవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే ఇక్కడ చదవడానికి అనేది కాదు రీడ్ అంటే తెలుగులో చదవడానికి అని పెట్టారు కొలవడానికి రీడ్ అంటే దాని యొక్క కొలతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది దేనిది టెలిస్కోపిక్ గేజ్ మెజర్మెంట్ అనమాట ఏ డెప్త్ మైక్రోమీటర్ బి ఇన్సైడ్ మైక్రోమీటర్ సి అవుట్సైడ్ మైక్రోమీటర్ డి త్రీ పాయింట్ ఇంటర్నల్ మైక్రోమీటర్ టెలిస్కోపిక్ గేజ్ను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది అంటే అవుట్సైడ్ సైడ్ మైక్రోమీటర్ దీనికి సరైన సమాధానము అవుట్సైడ్ సైడ్ మైక్రోమీటర్ విచ్ ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు రీడ్ ద టెలిస్కోపిక్ గేజ్ మెజర్మెంట్ టెలిస్కోపిక్ గేజ్ కొలతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది సరైన సమాధానము ఆప్షన్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ మార్కు ఎక్స్ ఎస్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇది డయల్ ఇండికేటర్ ఇది డయల్ ఇండికేటర్ డయల్ ఇండికేటర్ అని ఎందుకు అంటున్నాం ఇక్కడ లోపల డయల్ ఉంది ఇది డయల్ దీన్నంతా మనం ఏమంటాం అంటే డయల్ అంటాం దాన్నే మనము డయల్ అంటాం ఒక వాచ్ లాగా ఉంటుంది ఇది గమనించండి అయితే ఈ కింది పక్క ఉండే పార్ట్ పేరేమిటి ఇది మీరు ఎక్కడ చూసి ఉంటారు గాలి పట్టే వాళ్ళ దగ్గర చూస్తూ ఉంటారు టైర్లకు గాలి పడుతుంటారు కదా అటువంటి ప్రదేశాలలో దీన్ని మీరు సహజంగా గమనిస్తూ అన్నమాట అంటే ఈ విధంగా ఉంటుంది అదే ఇదేని కాదు ఈ విధంగా కనిపిస్తుంది అయితే ఇక్కడ ఎక్స్ అని గుర్తించబడిన భాగం యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ ఇచ్చారు ఏ ఆన్విన్ బి స్టెమ్ సి ప్లంజర్ డి పాయింటర్ అయితే ఈ పార్ట్ యొక్క పేరు ఏమిటి అంటే ప్లంజర్ ప్లంజర్ ఇందాక మనం ఏం చెప్పుకున్నాం ప్లంజర్ను ఎందుకు ఉపయోగిస్తారంటే ఆ భాగంను ఉపయోగించి మనము ఇట్ యాక్టివేట్ ద మూమెంట్ అంటే డయల్గేజ్లో తిరిగే భాగం ఇది ఎందుకంటే ఆ తిరిగే భాగం ఉంటేనే లోపల ఇండికేటర్ అనేది తిరుగుతుంది కింద పార్ట్ తిరిగితేనే కదా పైన లోపల ఇండికేటర్ అనేది కదులుతుంది కింద కదిలే పార్ట్ పేరు ఏమిట్రా అంటే ప్లంజర్ మీరు ఎక్కడైనా ఈ పార్ట్ను పెడితే ఇక ఇది మనం చూపించిండే పార్ట్ ఇక్కడ ఈ ఎక్స్ అనే పార్ట్లో మనకు ఏం కనిపిస్తుంది అది తిరిగే పార్ట్ అనమాట దాన్నే మనము ఎక్కడైనా కానీ మెజర్మెంట్ కోసము ఉపయోగిస్తాం ఆ యొక్క ప్లంజర్ను ఉపయోగించి మనము కనెక్ట్ చేస్తాం కనెక్ట్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా అది రీడింగ్ అనేది చూపిస్తుంది సో దాని పేరు ఏమిటి అంటే ప్లంజర్ ప్లంజర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ ఇక్కడ బొమ్మలో ఇంకొక భాగాన్ని గుర్తించమని చెప్తున్నారు ఇక్కడ ఎక్స్ అని గుర్తించబడిన భాగం యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నారు ఏమేం ఆప్షన్స్ ఇచ్చారో చూద్దాం ఏ యాన్విల్ సి ప్లంజర్ డి స్టెమ్ స్టెమ్ ప్లంజరు రెండు చూసేశాం ఆన్విల్ ను కూడా మనము అవుట్ మైక్రోమీటర్లో చూసాం ఇది అలాంటిది కాదు దీని దీని పేరేమిటి అంటే క్లాంప్ ఆప్షన్ బి క్లాంప్ ఆప్షన్ బి క్లాంప్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద ఎండ్ ప్లే ఆఫ్ క్రాంక్షాఫ్ట్ క్రాంక్షాఫ్ట్ ఎండ్ ప్లేను చెక్ చేసేదానికి మనము ఏ ఇన్స్ట్రుమెంట్ను ఉపయోగిస్తాము ఎక్కడ షాఫ్ట్ యొక్క ఎండ్ ప్లేను తనిఖీ చేయడానికి ఏ పరికరం ఉపయోగించబడుతుంది ఆప్షన్ ఏ డయల్ టెస్ట్ ఇండికేటర్ బి టెలిస్కోపిక్ గేజ్ బి బోర్డైల్ గేజ్ డి స్లిప్ గేజ్ క్రాంక్షాఫ్ట్ యొక్క ఎండ్ ప్లేని తనిఖీ చేయడానికి ఉపయోగపడే పరికరం ఏది అంటే డయల్ టెస్ట్ ఇండికేటర్ డయల్ టెస్ట్ ఇండికేటర్ డయల్ టెస్ట్ ఇండికేటర్ ఎక్కడ క్రాంక్షాఫ్ట్ యొక్క ఎండ్ ప్లేన్ చివర ప్లే ఎంత ఉంది క్రాక్షాఫ్ట్ యొక్క చివరిలో ప్లే ఎంత ఉంది మూమెంట్ ఎంత ఉంది అని తనిఖీ చేసేదానికి మనము డయల్ టెస్ట్ ఇండికేటర్ను ఉపయోగిస్తాము నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేజ్ ఇక్కడ ఒక గేజ్ని ఇచ్చారు అంటే ఇది కూడా కొలిచేదానికి ఉపయోగపడే పరికరం గేజెస్ అన్నీ కూడా కొలిచేదానికి ఉపయోగిస్తాం దాని యొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన గేజ్ను ఉపయోగిస్తాం గేజ్ని చెక్ చేస్తామన్నమాట ఇక్కడ బ్లేడ్లు లాగా ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ తొమ్మిది రకాలైన మందపాటి బ్లేడ్లు ఉన్నాయి ఒక్కొక్క బ్లేడు ఒక్కొక్క మందము కలిగి ఉంటుంది దాని యొక్క పేరేమిటి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గేజ్ ఈ బొమ్మలో చూపించినటువంటి గేజ్ పేరు ఏమిటి ఆప్షన్ ఏ ఫీలర్ గేజ్ ఆప్షన్ బి స్నాప్ గేజ్ ఆప్షన్ డి సి టెలిస్కోపిక్ గేజ్ ఆప్షన్ డి ప్లగ్ గేజ్ అయితే ఈ బొమ్మలు చూపించినటువంటి గేజ్ పేరు ఏమిటి అంటే ఫీలర్ గేజ్ ఫీలర్ గేజ్ ఫీలర్ గేజ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం విచ్ కెన్ బి మెజర్డ్ బై ఫీలర్ గేజ్ ఇందాక మనము ఫీలర్ గేజ్ అనే బొమ్మను చూసాం అయితే ఈ ఫీలర్ గేజ్ ద్వారా మనము ఏమి కొలుస్తాము ఏది మెజర్ చేస్తాం మనము విచ్ కెన్ బి మెజర్డ్ బై ఫీలర్ గేజ్ ఈ ఫీలర్ గేజ్ను ఉపయోగించి మనం ఏం కొలుస్తాం ఏ రేడియస్ వ్యాసార్థాన్ని కొలుస్తామా బి స్క్రూ పిచ్ స్క్రూ పిచ్ను కొలుస్తామా సి సర్ఫేస్ రఫ్నెస్ ఉపరితలం యొక్క రఫ్నెస్ ఎంతుందో కొలుస్తామా డి గ్యాప్ బిట్వీన్ మేటింగ్ పార్ట్స్ రెండు పార్ట్స్ మధ్య ఉన్న భాగాన్ని గ్యాప్ను కొలుస్తామా దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే గ్యాప్ బిట్వీన్ మేటింగ్ పార్ట్స్ మనకు తెలుసు మనము డీజల్ మెకానిక్లో దీన్ని ఎక్కడ ఉపయోగిస్తామనేది మనము ట్యాపెట్ క్లియరెన్స్ చెక్ కోసము వీటిని ఫీలర్ గేజ్ని ఉపయోగిస్తాము సో అక్కడ రెండు మేటింగ్ పార్ట్స్ దగ్గర దగ్గరగా ఉండేటువంటి రెండు అతుక్కుని ఉండే పార్ట్స్ మధ్య గ్యాప్ ఎంత ఉంది అతుక్కుని ఉంటాయి కానీ సన్నని దారం అంతా గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ ఎంత ఉంది అనేది ఈ ఫీలర్ గేజ్తో చెక్ చేసే ట్యాపెట్ క్లియరెన్స్ను సెట్ చేయడం అనేది జరుగుతుంది దాని కొరకే మనం ఏమి ఉపయోగిస్తాము ఇంజన్లో మనము చెక్ చేసేదానికి ట్యాపెట్ క్లియరెన్స్ చెక్ చేసేసేదానికి మనము ఫీలర్ గేజ్ని ఉపయోగిస్తాము అయితే అంటే మనము పర్టికులర్గా అదొక్క చోటనే ఉపయోగిస్తామా అని చెప్పడం రాంగ్ అవుతుంది నేను మీకు జస్ట్ ఐడియా కోసం చెబుతున్నాను కానీ వాస్తవంగా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గ్యాప్ బిట్వీన్ మేటింగ్ పార్ట్స్ రెండు అతుక్కుని ఉన్నటువంటి అంటే వేరు వేరు భాగాల అవి కానీ వచ్చి దగ్గర దగ్గరగా అతుక్కుని ఆనుకొని ఉంటాయి ఆనుకొని ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య కొంత ఎంతో కొంత గ్యాప్ అయితే ఉంటుంది ఆ గ్యాప్ ఎంత అని చెక్ చేసేదానికి మనము ఫీలర్ గేజ్ని ఉపయోగిస్తాము నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మార్కింగ్ మీడియా ఈజ్ యూజ్డ్ ఆన్ ద రఫ్ సర్ఫేసెస్ కఠినమైన ఉపరితలాలపై ఉపరితలాలపై ఏ మార్కింగ్ను ఉపయోగిస్తాము అంటే అక్కడ కఠినంగా ఉంటుంది రఫ్ అంటే రఫ్ సర్ఫేస్ ఉంటుంది దానిపైన మనము ఏమి ఉపయోగించి మార్కింగ్ చేస్తాము ఏ వైట్ వాష్ బి ప్రుసైన్ బ్లూ సి కాఫర్ సల్ఫేట్ డి సెల్యులోస్ లాక్వర్ అయితే రఫ్ సర్ఫేస్ను పై రఫ్ సర్ఫేస్ పైన మార్కింగ్ వేసేదానికి మనము ఏం ఉపయోగిస్తాము ఏ వైట్ వాష్ ను ఉపయోగిస్తామా బి ప్రుసేన్ బ్లూను ఉపయోగిస్తామా సి కాపర్ సల్ఫేట్ను ఉపయోగిస్తామా డి సెల్యులోజ్ లాక్వర్ ను ఉపయోగిస్తామా అయితే రఫ్ సర్ఫేస్ అంటే కఠినమైన ఉపరితలాలు అంటే రఫ్గా ఉంది అంటాం కదా ఒక స్మూత్ గా ఉండదు అనమాట రఫ్గా ఉండడం కఠినం అనేది కాదు ఇక్కడ రఫ్ సర్ఫేస్ అంటే పైనపు అనేది సరిగా ఉండదు అనమాట అటువంటి చోట మార్కింగ్ చేసేదానికి మనము దేన్ని ఉపయోగిస్తాము అంటే వైట్ వాష్ను ఉపయోగిస్తాము చాక్ పీస్ అనుకోండి వైట్ వాష్ అంటే చాక్ పీస్ సున్నము ఇటువంటిని ఉపయోగిస్తాము ఎందుకంటే మనము దానిపైన వేరేది ఏదైనా వాడినా కూడా మనకు రఫ్ సర్ఫేస్ ఉండడం వలన సరిగా మనకు మార్కింగ్ కనపడదు అటువంటి చోట మనము వైట్ వాష్ను ఉపయోగిస్తాము నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మార్కింగ్ మీడియా యూజ్డ్ టు మార్క్ ఇన్ ద ఫినిషిడ్ సర్ఫేసెస్ అందాక మనకి ఏమడిగారు రఫ్ సర్ఫేస్ అని అడిగారు రఫ్ సర్ఫేస్ లో మార్కింగ్ చేసేదానికి ఏ మార్కింగ్ మీడియాను ఉపయోగిస్తాము అని అడిగినారు ఇక్కడ ఏం చెప్తున్నారు అక్కడ మనము వైట్ వాష్ అని చెప్పుకున్నాం అడుగుతున్నారు ఫినిష్డ్ సర్ఫేసెస్ ఫినిష్డ్ సర్ఫేసెస్ అంటే సర్ఫేస్ అనేది స్మూత్గా ఉంది అంటే మృదువుగా ఉంది మృదువుగా అంటే మెత్తగా ఉందని కాదు యూనిఫామ్గా ఉంది దానికి అంటే ఏదైనా పట్టుకుంటే కొంచెం మనకు ఫినిషింగ్ ఫినిషింగ్ బాగా ఉంది అని అంటూ ఉంటాం ఫినిష్డ్ సర్ఫేస్ అనమాట రఫ్ సర్ఫేస్కు ఫినిషిడ్ సర్ఫేస్ కంటే రఫ్ సర్ఫేస్ వచ్చేసి పట్టుకుంటే మనకు అప్పుడే చాలా రఫ్గా గ్రిప్ అనేది ఉంటుంది ఈ ఫినిష్డ్ సర్ఫేస్ అనేది గ్రిప్ సరిగా ఉండదు స్మూత్గా ఉంటుందన్నమాట పైన ఉపరితలం అంతా కూడా పైభాగం అంతా కూడా ఫినిషింగ్ అయిపోయి ఉంటుంది అంటే మెరుస్తూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలి అంటే మెరుస్తూ ఉంటుంది సో అటువంటి చోట మార్కింగ్ కోసము మనము ఏం ఉపయోగిస్తాము ఏ వైట్ వాష్ బి ప్రుసేన్ బ్లూ సి కాపర్ సల్ఫేట్ డి సెల్యులాజ్ లాక్వర్ దీనికి సరైన సమాధానం ఏమిటంటే ప్రుసేన్ బ్లూ ప్రుసేన్ బ్లూ అనమాట ఎక్కడ ఉపయోగిస్తాం దీన్ని ఫినిషిడ్ సర్ఫేసెస్ పైన మార్కింగ్ కొరకు ఉపయోగిస్తాము ప్రుసేన్ బ్లూ అనేది ఫినిషిడ్ సర్ఫేసెస్ మీద మార్కింగ్ కొరకు ఉపయోగిస్తాము నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మార్కింగ్ మీడియా ఈజ్ పాయిజనస్ అంటే ఏ మార్కింగ్ ఇక్కడ కింద చూపించిన వాటిల్లో ఏ మార్కింగ్ మీడియా విషపూరితమైనది మీడియా అంటే మీరు ఏదో టీవీనో పేపరో ఇలాంటిది కాదు మీడియా అంటే అది ఒక భాగం అది మీడియా అంటే ఏమంటాం మనము మార్కింగ్ మీడియా అది ఒక దాని మీడియా అంటే ఏ రూపంలో చేస్తాము మీడియా అంటే రూపము టీవీ అంటే టీవీ మీడియా అంటాం ఎలక్ట్రానిక్ మీడియా అంటాం ప్రింట్ మీడియా అంటాం సో మీడియా అంటే ఇప్పుడు అక్కడ ఏంటి ఎలక్ట్రానిక్ మీడియా అంటే మనం టీవీలను వీటన్నిటిని ఎలక్ట్రానిక్ మీడియా అంటాం ప్రింట్ మీడియా అంటే ఏమిటి పేపర్లను మనము ప్రింట్ మీడియా అంటాం ఇక్కడ మనం ఏమడుగుతున్నాం మార్కింగ్ మీడియా అంటే అది ఏ రూపంలో జరుగుతుంటే దాన్ని మీడియా అని అంటారన్నమాట ప్రింటింగ్ చేసేదాన్ని పేపర్ మీద ప్రింటింగ్ చేసేదాన్ని ప్రింటింగ్ మీడియా అంటారు టీవీలో చూపించేదాన్ని ఎలక్ట్రానిక్ మీడియా అంటారు అదేవిధంగా ఇక్కడ మార్కింగ్ మీడియా అంటే మనము మార్కింగ్ వేసేదాన్ని మీడియా అంటే దేన్ని ఉపయోగిస్తున్నామో దాన్ని మీడియా అని అంటారు విచ్ మార్కింగ్ మీడియా ఈజ్ పాయిజనస్ అయితే ఇక్కడ కింద చూపించిన వాటిల్లో ఏది విషపూరితమైనది పాయిజనస్ అంటే విషపూరితమైనది ఏ వైట్ వాష్ బి ప్రున్ బ్లూ సి కాపర్ సల్ఫేట్ డి సెల్యులోస్ లాక్వర్ ఇక్కడ చూపించిండే వాటిల్లో విషపూరితమైనది ఏది అంటే కాపర్ సల్ఫేట్ కాపర్ సల్ఫేట్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇక్కడ చూపించిన బొమ్మ యొక్క ఎక్విప్మెంట్ ఏమిటి అని అడుగుతున్నారు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారో చూద్దాం ఏ సర్ఫేస్ ప్లేట్ బి యాంగిల్ ప్లేట్ సి వి బ్లాక్ డి పార్లల్ బ్లాక్ అయితే ఈ బొమ్మలో చూపించినటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్ పేరేమిటి అంటే సర్ఫేస్ ప్లేట్ సర్ఫేస్ ప్లేట్ ఇది ఎందుకు ఉపయోగిస్తారు మనము మార్కింగ్ బ్లాక్స్ను దీనిపైన పెట్టి మనము వర్క్ పీస్కు మార్క్ చేసేదానికోసం ఈ యొక్క సర్ఫేస్ ప్లేట్ను ఉపయోగిస్తాం స్క్రైబింగ్ బ్లాక్ ఉంటుంది కదా ఆ స్క్రైబింగ్ బ్లాక్ను దీనిపైన పెడతామన్నమాట ఈ సర్ఫేస్ ప్లేట్ పైన అది ఈ సర్ఫేస్ ప్లేట్ ఏంటంటే ఎటువంటి ఎగుడు దిగుడు లేకుండా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది మనం స్క్రైబింగ్ చేయాలి స్క్రైబింగ్ అంటే ఏదైనా మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేయాలి అనుకున్నప్పుడు దీనిపైన మనం స్క్రైబింగ్ బ్లాక్ పెట్టుకొని దాన్ని మూవ్ చేసి మనము కరెక్ట్గా పొజిషన్లో ఎక్కడ మా అంటే ఈ సర్ఫేస్ ప్లేట్ అనేది ఎగుడు దిగుడుగా లేకపోవడం వలన మనకేం జరుగుతుందంటే మార్కింగ్ అనేది కూడా కొంచెం కూడా పక్కకి వెళ్ళకుండా చక్కగా మార్కింగ్ చేసే దానికి ఉపయోగిస్తాము దీనిపైన స్క్రైబింగ్ బ్లాక్ స్క్రైబర్స్ అన్నిటినీ ఉపయోగిస్తాం మనము దాని కొరకు మనము సర్ఫేస్ ప్లేట్ ఉపయోగిస్తాం మామూలుగా నేలపైన కానీ లేకపోతే ఎక్కడైనా వేరే చోట పెడితే తేడా ఉంటుంది కానీ ఈ సర్ఫేస్ ప్లేట్ అనేది మనము గ్రానైట్తో కానీ లేకపోతే మనము సర్ఫేస్ ప్లేట్ అనేది సపరేట్గా దొరుకుతుందన్నమాట ఫోర్ జుడు మెటీరియల్ పైన స్మూత్ ఫినిషింగ్ ఉంటుందన్నమాట ఆ స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది లెవెల్గా ఉంటుంది ఎక్కడా దిగుడు దిగుడుగా ఉండదన్నమాట ఇది మార్కింగ్ ఎక్విప్మెంట్ కోసం ఉపయోగించడం జరుగుతుంది సర్ఫేస్ ప్లేట్ ఈ బొమ్మలో చూపించినటువంటి ఎక్విప్మెంట్ పేరు సర్ఫేస్ ప్లేట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లెంత్ యాజ్ పర్ ఎస్ఐ యూనిట్ ఎస్ఐ యూనిట్ ప్రకారం పొడవు యొక్క ప్రాథమిక యూనిట్ ఏమిటి ఆప్షన్ ఏ ఎంఎం అంటే మిల్లీమీటర్ ఆప్షన్ బి సిఎం అంటే సెంటీమీటర్ ఆప్షన్ సి మీటర్ ఆప్షన్ డి కేఎం అంటే కిలోమీటర్ అయితే ఎస్ఐ యూనిట్స్లో మనము ప్రాథమిక ఏది పొడవు యొక్క ప్రాథమిక యూనిట్ దేంట్లో కొలుస్తాము అంటే మీటర్ మీటర్లలో కొలుస్తాము ఎస్ఐ యూనిట్ ఇక్కడ వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లెంగ్త్ యాజ్ పర్ ఎస్ఐ యూనిట్ ఎస్ఐ యూనిట్ ప్రకారము పొడవు యొక్క ప్రాథమిక యూనిట్ ఏమిటి దానికి మనము దేంట్లో కొలుస్తాము ఎస్ఐ యూనిట్ యొక్క ఎస్ఐ యూనిట్ ప్రకారము పొడవు యొక్క ప్రాథమిక యూనిట్ను ఏ రూపంలో కొలుస్తాము మనము అంటే మీటర్ మీటర్లలో కొలుస్తాము నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద లీస్ట్ కౌంట్ ఆఫ్ ఇంజనీర్ స్టీల్ రూల్ ఇంజనీర్ స్టీల్ రూల్ యొక్క కనీస సంఖ్య ఎంత అంటే స్టీల్ రూల్ అంటే ఇది రూల్ అంటే మనము స్కేల్ అని చెప్పుకుంటాం అయితే కర్ర వాస్తవంగా రూల్ అంటే కర్ర సహజంగా మనము చిన్నప్పుడు ఉపయోగించిండేటివి స్కేల్స్ అనే మనం పిలుస్తూ ఉంటాం ఇప్పుడు కూడా స్కేల్ అనే పిలుస్తూ ఉంటాం వాటిని చెక్కతో మరియు ప్లాస్టిక్తో తయారు చేస్తూ ఉంటారు అయితే ఈ ఇంజనీర్ స్టీల్ రూల్ అనేది మాత్రం స్టీల్ పదార్థంతో చేయబడుతుంది అయితే మనము మనము సాధారణంగా ఉపయోగించే స్కేళ్లలో వన్ ఎంఎం టూ ఎంఎం త్రీ ఎంఎం నుంచి ఇలా సెంటీమీటర్స్ మిల్లీమీటర్స్ సెంటీమీటర్స్ తర్వాత ఇంచెస్ అనేటివి మనకు కనిపిస్తుంది ఇక్కడ కూడా మనకు ఈ యొక్క ఇంజనీర్ స్టీల్ రూల్లో కూడా మనకు ఎంఎంఓ అంటే వన్ ఎంఎం టూ ఎంఎంతో పాటుగా ఇంకా లీస్ట్ కౌంట్ను మనము దీంట్లో కనుక్కుంటాము అయితే ఆ కనిష్ట సంఖ్య ఎంత కనిష్ట సంఖ్య అంటే మినిమం మనము ఎంతవరకు మనము లీస్ట్ కౌంట్ అంటే ఎక్కడి నుంచి దీన్ని ఈ యొక్క ఇంజనీర్ స్టీల్ రూల్ను ఉపయోగించి మనము మెజర్మెంట్ చేస్తాము ఏమేమి ఇచ్చారు ఆప్షన్స్ వన్ ఎంఎం ఏ బి పాయింట్ ఫైవ్ ఎంఎం సి టూ ఎంఎం డి త్రీ ఎంఎం అయితే ఇంజనీర్ స్టీల్ రూల్ను ఉపయోగించి మనము కనుక్కునే కనీస సంఖ్య ఎంత అంటే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం మిల్లీమీటర్ అంటే ఈ స్టీల్ రూల్ను ఉపయోగించి మనము జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం అంత తక్కువ విలువను కూడా మనము కనుక్కోవచ్చు అంటే దీది స్టార్టింగ్ ఇది స్టార్టింగ్ కనిష్ట సంఖ్య అనమాట అంటే పాయింట్ ఫైవ్ తర్వాత వన్ ఎంఎం వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం టూ ఎంఎం టూ పాయింట్ ఫైవ్ ఎంఎం త్రీ ఎంఎం ఇలా మనము మెజర్ చేయవచ్చు అదే మనము ఉపయోగించే మామూలు స్కేళ్ళు మార్కెట్లో దొరికే మామూలు స్కేళ్లలో వన్ ఎంఎం టూ ఎంఎం ఇలా అదేవిధంగా టెన్ ఎంఎం అంటే టెన్ ఎంఎం అంటే వన్ సెంటీమీటర్ వన్ సెంటీమీటర్ ఈజ్ ఈ కోల్డ్ టెన్ మిల్లీమీటర్స్ ఆ విధంగా మనము మెజర్ చేస్తాం సో ఈ బొమ్మలో చూపించినటువంటి ఇంజనీర్ స్టీల్ రూల్ను ఉపయోగించి మనము ఎంత మెజర్ చేయగలము కనిష్టముగా అంటే పాయింట్ ఫైవ్ ఎంఎం దగ్గర నుంచి మనము దీన్ని మెజర్ చేయగలము ఇక్కడ సాధారణంగా మనం చూస్తే ఇలా ఇలా ఉంటుంది ఒక సెంటీమీటర్ అంటే ఇక్కడ ఉండేది వన్ ఎంఎం టూ ఎంఎం త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అయితే దీంట్లో ఏంటంటే మళ్ళీ ఈ మధ్యలో చిన్న గీతలు ఉంటాయి అది వచ్చేసి పాయింట్ ఫైవ్ ఎంఎంని సూచిస్తుంది పాయింట్ ఫైవ్ ఎంఎంని సూచిస్తుంది అది ఇంజనీర్ స్టీల్ రూల్లో మాత్రమే ఉంటుంది మనం సాధారణంగా బయట ఉపయోగించే చెక్క స్కేల్లు కానీ లేకపోతే మనము స్టీల్ రూమ్స్ కూడా బయట దొరుకుతాయి అయితే ఇంజనీర్ స్టీల్ రూల్ అవుతేనే పాయింట్ ఫైవ్ ఎంఎం దగ్గర నుంచి మనము మెజర్ చేయగలము నెక్స్ట్ క్వశ్చన్ విచ్ మార్కింగ్ డివైస్ యూజ్ టు స్క్రైబ్ సర్కిల్ సర్కిల్ను గీయడానికి ఉపయోగించే మార్కింగ్ పరికరం ఏది ఏ జెన్నీ క్యాలిపర్ బి ఇన్సైడ్ క్యాలిపర్ సి స్ప్రింగ్ క్యాలిపర్ డి అవుట్ సైడ్ క్యాలిపర్ ఇక్కడ ఏమడుగుతున్నారు ఒక సర్కిల్ను డ్రా చేసేదానికి మెటల్ పైన ఒక సర్కిల్ను అంటే రౌండ్గా గుండ్రంగా ఉండేదాన్ని సర్కిల్ అంటామని మనకు తెలుసు అటువంటిది డ్రా చేయడానికి స్క్రైబ్ చేయడానికి స్క్రైబింగ్ అంటే ఏంటి మామూలుగా స్క్రైబర్తో మనము మార్కింగ్ ఇస్తాం అంటే స్కేల్ పెట్టి అయినా మార్కింగ్ ఇస్తాం లేకపోతే రౌండ్ మార్కింగ్ అయినా ఇస్తాం మనము షేప్ ఒక షేప్ను మనము మార్కింగ్ ఇస్తామన్నమాట ఆ మార్కింగ్ ఇక్కడ సర్కిల్ను డ్రా చేసేదానికి ఉపయోగించే క్యాలిపర్ ఏది అని అడుగుతున్నారు విచ్ మార్కింగ్ డివైజ్ యూజ్ టు స్క్రైబ్ సర్కిల్ సర్కిల్ను గీయడానికి ఉపయోగించే మార్కింగ్ పరికరం ఏది మెటల్ మీద మనము దేంతో ఒక స్క్రైబర్తోనే మనం గీయగలం ఏదైనా ఒక పదునైన దాంతోనే మనము గీయగలం పెన్సిల్తో గీస్తే ఉండదు పెన్నుతో గీస్తే కనపడదు కాబట్టి మనము మెటల్ పైన కంపల్సరీ స్క్రైబర్ను ఉపయోగించే మార్కింగ్ వేస్తాం అయితే ఇక్కడ సర్కిల్ వేసేదానికి ఉపయోగించే డివైజ్ ఏది మార్కింగ్ డివైజ్ ఏది అని అడుగుతున్నారు దీనికి సరైన సమాధానం ఏమిటంటే స్ప్రింగ్ డివైడర్ స్ప్రింగ్ డివైడర్ స్ప్రింగ్ డివైడర్ దేనికోసం ఇది సర్కిల్ గీసేదానికి ఉపయోగించేదాన్ని మనము స్ప్రింగ్ డివైడర్ అని పిలుస్తాము నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ అంటే ఏమిటి నైంటీ డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ అని పిలుస్తాం నైంటీ డిగ్రీస్ ఉంటాయి ఇలా ఉంటే దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని పిలుస్తాం అయితే తెలుగులో దీన్ని లంబకోణము అని కూడా అంటారు లంబకోణాన్ని తనిఖీ చేయడానికి ఏ పరికరం ఉపయోగిస్తారు ఇన్స్ట్రుమెంట్ స్టీల్ రూలా ట్రైస్క్వైరా ఫర్మ్ జాయింట్ క్యాలిపరా స్ప్రింగ్ జాయింట్ క్యాలిపరా ఇక్కడ ఏమడుగుతున్నారు రైట్ యాంగిల్ను కొల్చేదానికి తనిఖీ చేసేదానికి కొలవడం అంటే తనిఖీ చేయడం విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు చెక్ ద రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ను తనిఖీ చేయడానికి ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్ పేరేమిటి ట్రై స్క్వైర్ కరెక్ట్ ఆన్సర్ ట్రై స్క్వైర్ ట్రై స్క్వైర్ ఎలా ఉంటుంది మీరు చూసే ఉంటారు ఇలా ఉంటుంది ట్రై స్క్వైర్ ట్రై స్క్వేర్ ఇలా ఉంటుంది అనమాట సో ఇక్కడ మనకు నైంటీ డిగ్రీస్ అనేది ఇక్కడ సహజంగా వస్తుంది సో లంబకోణం అంటే రైట్ యాంగిల్ను చెక్ చేసేదానికి ఉపయోగపడే ఇన్స్ట్రుమెంట్ పేరేది పరికరం పేరేది అంటే ట్రై స్క్వైర్ ట్రై స్క్వైర్ నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ అవుట్ సైడ్ క్యాలిపర్ అవుట్ సైడ్ క్యాలిపర్ యొక్క ఉపయోగం ఏమిటి ఈ బొమ్మలో ఐట్స్ అవుట్ సైడ్ క్యాలిపర్ను చూపిస్తున్నారు దీనివల్ల ప్రయోజనం ఏమిటి దీన్ని దేని కొరకు ఉపయోగిస్తారు ఏ చెక్ ద ఫ్లాట్నెస్ ఫ్లాట్నెస్ను తనిఖీ చేసేదానిక చెక్ ద యాంగిల్ యాంగిల్ను చెక్ చేసేదానిక సి చెక్ ద ఇంటర్నల్ డయా ఆఫ్ ద జాబ్ జాబ్ అంటే వర్క్పీస్ ఆ వర్క్పీస్ యొక్క అంతర్గత వ్యాసాన్ని తనిఖీ చేసేదానిక డి చెక్ ద ఎక్స్టర్నల్ డయా ఆఫ్ ద జాబ్ బయట పక్క ఉండే వ్యాసాన్ని చెక్ చేసేదానికి ఉపయోగిస్తారా అంటే ఇది దీని పేరే అవుట్ సైడ్ క్యాలిపర్ కాబట్టి దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే చెక్ ద ఎక్స్టర్నల్ డయా ఆఫ్ ద జాబ్ జాబ్ అంటే ఉద్యోగం కాదు జాబ్ అంటే వర్క్ పీస్ అది మెటల్ అది ఫ్లాట్ అవ్వచ్చు రాడ్ అవ్వచ్చు లేదా పైప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మనము అక్కడ దాన్ని జాబ్ అని అంటాం దాని యొక్క అవుటర్ డయాను తనిఖీ చేసేదానికి మనము ఈ యొక్క ఎక్స్టర్నల్ క్యాలిపర్ను ఉపయోగిస్తాము అంటే అవుట్ సైడ్ క్యాలిపర్ అని అంటాం అవుట్ సైడ్ క్యాలిపర్ను ఉపయోగించి మనము ఎక్స్టర్నల్ డయా ఆఫ్ ద జాబ్ను చెక్ చేస్తాము నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద క్యాలిపర్ ఇక్కడ ఒక క్యాలిపర్ బొమ్మను చూపిస్తున్నారు ఈ బొమ్మ యొక్క పేరేమిటి ఈ బొమ్మలో ఉన్నటువంటి క్యాలిపర్ పేరేమిటి ఈ బొమ్మలో చూపించిన క్యాలిపర్ పేరేమిటి ఆప్షన్స్ ఏ ఇన్సైడ్ క్యాలిపర్ బి అవుట్ సైడ్ క్యాలిపర్ సి ఫర్మ్ జాయింట్ క్యాలిపర్ డి స్ప్రింగ్ జాయింట్ అవుట్ సైడ్ క్యాలిపర్ అయితే ముందు బొమ్మలో కూడా మనం చూసాం అవుట్ సైడ్ క్యాలిపర్ బొమ్మను అయితే ఇది కూడా అవుట్ సైడ్ క్యాలిపరే కాకపోతే ఇందులో స్ప్రింగ్ అనేది ఉంది స్ప్రింగ్ ద్వారా జాయింట్ చేయబడి ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే స్ప్రింగ్ జాయింట్ అవుట్ సైడ్ క్యాలిపర్ అని పిలుస్తాము స్ప్రింగ్ జాయింట్ అవుట్ సైడ్ క్యాలిపర్ అని పిలుస్తాం ఈ బొమ్మను గమనించండి మీరు ఎలా ఉంది ఇక్కడ ఈ పార్ట్ అనేది మీరు గమనించండి ఇది స్ప్రింగ్ ద్వారా కనెక్ట్ చేయబడి ఉంది ఈ యొక్క స్క్రూ ద్వారా మనము ఇలా ముందుకు కానీ లేదా ఇలా వెనక్కి కానీ మనము అడ్జస్ట్ చేయగలము ఎక్కడైనా ఒక వర్క్పీస్ను అంటే జాబ్ను ఈ యొక్క పార్ట్ మధ్యలో పెట్టి మనము ఇక్కడ స్క్రూను తిప్పడం ద్వారా ఇది దగ్గరగా వస్తుంది లేదు జాబ్ ఆ వర్క్ పీస్ అనేది కొంచెం పెద్దగా ఉందనుకోండి పెద్దగా ఉంటే అప్పుడు దీన్ని వెనక్కి తిప్పుతాం అంటే రివర్స్ డైరెక్షన్లో తిప్పినప్పుడు లూజ్ చేసి కరెక్ట్గా అవుటర్ డయాను కొల్చేదానికి అంటే బాహ్య వ్యాసాన్ని బయటపక్క ఉండే వ్యాసాన్ని కొల్చేదానికి ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ను మనము ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ను మనం క్యాలిపర్ను ఉపయోగిస్తాం ఇన్స్ట్రుమెంట్ పేరు ఏమంటే స్ప్రింగ్ జాయింట్ అవుట్ సైడ్ క్యాలిపర్ స్ప్రింగ్ జాయింట్ అవుట్ సైడ్ క్యాలిపర్ ఇక్కడితో మనకు ముప్పై రెండు ప్రశ్నలు అయ్యాయి మనము ఈ మొదటి వీడియోలో ఈ ముప్పై రెండు ప్రశ్నలతో ఆపుదాము తదుపరి వీడియోలో ఇదే చాప్టర్కు సంబంధించిన మిగిలిన ప్రశ్నలు మీకు చెప్పబడతాయి నలభై మూడు ప్రశ్నలు ఉన్నాయి ఇంకా పెండింగు ఇప్పటికే మనకు గంట సమయం దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ యొక్క ముప్పై రెండు ప్రశ్నలతో మనము ఈ మొదటి వీడియోను ఆపుతున్నాం రెండవ వీడియోలో మిగిలిన ప్రశ్నలను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మొదట ఈ వీడియో చూసిన తర్వాత మీరు రెండవ వీడియోను చూడండి మీకు ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు ఈ వీడియోను చూడండి తద్వారా మీకు ప్రశ్నలన్నీ కూడా సులభంగా అర్థమవుతాయి మరియు పర్మనెంట్గా మైండ్లో గుర్తుండిపోతాయి శాశ్వతంగా కాబట్టి మీరందరూ అన్నీ కూడా బాగా చదువుకోమని చెప్పి తెలుపుతున్నాము ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్